ఇవాళ నాన్నగారి పుణ్యాన నాన్నగారు ఆలోచనలు చేశారు కాబట్టి చాలా మంది గొప్పగా చదువుకోగలిగారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిస్థితి ఏమిటి? ఇవాళ ఇంజనీరింగ్ ఫీజులు చూస్తే లక్ష రూపాయలు దాటుతా ఉన్నాయి, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదంత కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఆ 35,000 కూడా సంవత్సరం తర్వాత వస్తే గొప్ప సంగతిగా అన్నట్టుగా ఉంది. మిగిలిన 65,000 రూపాయల పరిస్థితి ఏమిటి అని అంటే బీసీ పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో అమ్ముకుంటే ఇల్లు అమ్ముకుంటారులే అని చెప్పి చులకనగా మాట్లాడే పరిస్థితి. ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ పరిస్థితిని ఏం మార్చాలి. పేదరికం అన్నది పోవాలి అని అంటే ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకడన్నా ఇంజనీర్ కావాలి, ఒకడన్నా కలెక్టర్ కావాలి, ఒకడన్నా డాక్టర్ చదవాలి, అప్పుడే ఈ పేదరికం నుంచి కుటుంబాలు బయటపడతాయి. కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇంజనీరింగ్ ఫీజులు ఎంతన్నా కానీ, డాక్టర్ ఫీజులు ఎంతన్నా కానీ, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు ఎంతన్నా కానీ పూర్తిగా దగ్గర నుండి నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇదొకటే కాదు, చదువుకునేటప్పుడు ఆ హాస్టల్లోకి వెళ్ళి ఉండడం కోసమని మెస్ ఛార్జీలు లాడ్జింగ్ ఛార్జీలకు కూడా అవస్థలు పడి ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి తెస్తాము అని చెప్పి అవస్థపడే పరిస్థితి నుంచి దూరం చేసేందుకు చెప్తా ఉన్నా. పిల్లలకు పూర్తిగా ఫీజు రీఇంబర్స్మెంట్ చేయడమే కాకుండా ఆ ప్రతి పిల్లలకి 20,000 రూపాయలు ఇస్తాము పూర్తిగా బాడీగా లాడ్జింగ్ ఖర్చుతో చెప్తా ఉన్నా. ఈ మాదిరిగా పిల్లల్ని పూర్తిగా చదివించే కార్యక్రమాలు దగ్గరుండి చేస్తాం. ఒకటే కాదు, ఇవాళ ఇక్కడ ఉన్న నేను ప్రతి బీసీ కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాలు పరిపాలన జరుగుతానుంది. ఈ 4 సంవత్సరాలలో మీ కుటుంబానికి 1 రూపాయన్నా ఏమైనా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా. నేను 2 చేతులు పైకెత్తి నేను ఇవాళ చెప్తా ఉన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రవేశపెట్టే పథకం ఏమిటో తెలుసా? అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఆ అమ్మ ఒడి అనే పథకం ఏమిటో తెలుసా? మీ వాళ్ళు చేయాల్సింది, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు బడులకు పంపించినందుకు ప్రతి అక్క అకౌంటుకు, ఆ ఇంట్లో ఆ తల్లి అకౌంటుకు సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మనం చేయబోయే ఇంకొక గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? ఎస్సీలకు బీసీలకు మైనారిటీ సోదరులకు పెన్షన్ 45 ఏళ్ళకి అయ్యవుతున్నాము అనేది ఇంకొక గొప్ప నిలిచిన చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకు చేయబోతున్నామో తెలుసా? కారణం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు కాబట్టి, పన్ను చేసుకుంటే తప్ప కడుపు నిండని పరిస్థితిలో ఉన్నవాళ్ళమే కాబట్టి, తోడుగా నిలబడకపోతే, ప్రభుత్వం వాళ్ళని తోడుగా నిలబడకపోతే బ్రతుకులు బ్రతకడమే కష్టం కాబట్టి అవస్థలు పడతా ఉన్న పరిస్థితిలో మనం అంతా ఉన్నాం. ఈ మూడు కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఈ కులాలలోనే చెప్తా ఉన్నాం, పేదరికమన్నది దూరం చేసి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడడం కోసమే ఆరాటపడతామని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ మనం చేయబోయే ఈ 3 కార్యక్రమాలు కాక మీకేమైనా నేను ఏమైనా చేయాల్సినది ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మనం బీసీ కమిటీ అని చెప్పి మరో 2-3 రోజుల్లో బీసీ కమిటీని నేను డిక్లేర్ చేయబోతా ఉన్నా. ఈ బీసీ కమిటీ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది. ఒకవైపు నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఈ బీసీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం తిరిగే ప్రయత్నం చేస్తుంది, ప్రతి పార్లమెంటులోనూ కనీసం 2 మీటింగులు పెట్టే ప్రయత్నం చేస్తుంది, చేసి
బీసీలందరికీ కూడా బీసీలందరితో కూడా ఐక్యమ ఏకమయ్యే కార్యక్రమం చేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటుంది, వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకుంటుంది. ఈ సలహాలు ఈ సూచనలు తీసుకొని ఈ బీసీ కమిటీ నా పాదయాత్ర అయిపోయే టయానికి బీసీ గర్జన జరుపుతాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. బీసీల గర్జన జరిపి బీసీల డిక్లరేషన్లు చేస్తాము అని చెప్పి ఆ రోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు ప్రతి కులం వారికి, బీసీ కులంలో ఉన్న ప్రతి కులం వారికి ఆ రోజు వచ్చి మాట్లాడే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రతి కులానికి కూడా వ్యక్తిగతంగా మనం ఏం చేయబోతామో అని చెప్పి ఆ బీసీ డిక్లరేషన్లో చెప్తామో అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రస్తుతానికైతే నా మనసులో ఉన్నవి మూడు కార్యక్రమాలు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఇటువంటి పేదవాళ్ళకు అందరికీ కూడా మేలు జరిగే మూడు గొప్ప కార్యక్రమాలు నేను చెప్పిన. ఒకటి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తిగా చేసి ప్రతి పేదవాడిని చదివించడం, రెండోది 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం, మూడోది ప్రతి ఇంటికి కూడా అమ్మఒడి పథకం కింద మీరు చేయాల్సిందల్లా మీ పిల్లల్ని బడికి పంపించండి, బడికి పంపించిన దాని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీకు ఇవ్వడం. ఈ మూడు నా మనసులో ఇవ్వాలట్టుకున్నాయి. ఈ మూడు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే దాని పొడుగులో మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. బీసీ కమిటీలు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మీటింగును కూడా మీరు అటెండ్ అయ్యి వాళ్ళకు కూడా సూచనలు సలహాలు ఇచ్చి చివరగా బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ వైపు అడుగులు వేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ మైకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి, చాలా ఎక్కువగా వినపడని పరిస్థితి అయినా కానీ మీరెవరైనా ఇక్కడేమైనా కొన్ని సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా నేను మైక్ ఇస్తాను, ఇక్కడైనా మైక్ ఇచ్చేస్తాను. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే బంగారంగా వచ్చి సలహాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.